ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఎక్కడున్నారమ్మా మీ అమ్మగారు? సార్, ఇప్పుడే ఎక్కడ ఉన్నట్టు కనిపించింది. సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్రియా, ఏమైంది ప్రియాకి? ప్రియా, ఏమైంది ప్రియా? ఏమో తెలియదు సుబ్బు, ప్రియా కలతిరిగి పడిపోయింది. మేము వచ్చి ఏం జరిగిందా అని చూస్తున్నాం. ఇంతలో మీరు వచ్చేశారు. ప్రియా, 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 ఏమైంది ప్రియా నీకు? ప్రియా, ప్రియా, లెగు ప్రియా. బాబాయ్, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా, తొందరగా వెళ్ళు. అమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? టెస్ట్లు అన్నీ అయిపోయాయా? అయిపోయాయి అమ్మా. సిస్టర్ రిపోర్ట్స్ తెస్తా అని ఇటువైపు వెళ్ళింది. తన కోసమే చూస్తున్నాను. కోదండ రామయ్య గారు నీకోసమే వెయిట్ చేస్తున్నారమ్మా, రా వెళ్దా. సిస్టర్ రాగానే వెళ్దామమ్మా. సిస్టర్ దేముంది, రిపోర్ట్స్ మళ్ళీ అయినా తీసుకోవచ్చు. ముందు సార్ దగ్గరికి వెళ్దాం, రా. హలో సుబ్బు. శ్రీవల్లి, ప్రియా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. వాట్? ప్రియా కళ్ళు తిరిగి పడిపోయిందా? అవును శ్రీవల్లి. మరిప్పుడు ప్రియా ఎక్కడ ఉంది? మా రూమ్ లోనే ఉంది. తను మీ రూమ్ కిందకి వచ్చింది? అంటే తన స్కూటీ ఏదో రిపేర్ ఉందని వచ్చింది. ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. సరే, నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. సరే. అమ్మా, ప్రియా కళ్ళు తిరిగి పడిపోయిందంటమ్మా. నేను సిస్టర్ని కలిసి రిపోర్ట్స్ తీసుకుని సార్ వాళ్ళని కలుస్తానులేమ్మా. నువ్వు ప్రియా దగ్గరికి వెళ్ళు, పాపం తనకేం జరిగిందో ఏంటో. సరేనమ్మా, నేను వెళ్తున్నాను. సార్ వాళ్ళకి నువ్వు ఇక్కడున్నావని చెప్పాను, వాళ్ళని తప్పకుండా కలు, సరేనా? సరేనమ్మా, నేను కలుస్తాను, నువ్వు బయలుదేరు. సరేమ్మా. నువ్వు ఒక్కదానివి వచ్చావంటమ్మా, మీ అమ్మగారు ఎక్కడ? అమ్మ అక్కడే ఉంది సార్, సిస్టర్ రిపోర్ట్ తెస్తానందంట, అమ్మ వెయిట్ చేస్తుంది. అవి తీసుకుని వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పింది. సార్, మా ఫ్రెండ్ ప్రియా కళ్ళు తిరిగి పడిపోయిందంట సార్, నేను అర్జెంట్గా వెళ్ళాలి. అవునా? సరేనమ్మా, నువ్వు వెళ్ళు, మీ అమ్మగారిని మేము కలుస్తాంలే. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. అలాగే సార్, వెళ్ళొస్తాను మేడం. అలాగే వస్తాను సార్. అవినాష్, అక్కడ సిస్టర్తో మాట్లాడుతుంది శ్రీవల్లి అమ్మగారు అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూసి కనుక్కో. అలాగే మావయ్య. ఎక్స్క్యూజ్ మీ సార్, 500 క్యాష్ ఇస్తాను, ఫోన్పే చేస్తారా? ఓహో, నేను నీకు 1000 ఇస్తా, నాకు చేస్తావా? పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. ఇక్కడ ఎవరు లేరే. అక్కడ ఎవరు లేరు మావయ్య. లేరా? సరే, వెళ్దాం పదమ్మా. అలాగే నాన్న. పద. ప్రియా, ప్రియా, ఏమైంది, ఎందుకలా పడిపోయావు, ఇప్పుడు ఎలా ఉంది? నీకు ఫోన్ చేసినప్పుడే తనలో చిన్న కదలికి వచ్చింది శ్రీవల్లి, జస్ట్ ఇంతకు ముందే లేచింది. హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఇంతలో కాలా అన్న ప్రియాని చూసి ప్రమాదం ఏం లేదు, కొద్దిసేపట్లో తేరుకుంటుంది అని చెప్పడంతో ఆగిపోయాను. ప్రియా, ఒకసారి నన్ను చూడు. శ్రీవల్లి, నువ్వు ఇక్కడున్నావేంటి, ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే వచ్చానులే, కానీ అసలు నీకేమైంది, ఒంట్లో బాగాలేదా?
నాకేమైంది? నేను బానే ఉన్నాను శ్రీవల్లి. మరి కళ్ళు తిరిగి పడిపోయావేంటి? అసలేం జరిగింది? నేను పడిపోయానా? గురుజీ మన గురించి చెప్పేస్తుందేమో అని భయంగా ఉంది. నేను స్కూటీ రిపేర్ కని ఇంటికొచ్చాను, సుబ్బుని కలిశాను, తర్వాత ఇంట్లోకి వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగిందో గుర్తు రావట్లేదే. గుర్తు రాకపోవడం ఏంటి? గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. తనని బలవంతం చేయకండమ్మా, ఉన్నట్టుండి పడిపోయింది కదా, తనకేం తెలుస్తుంది పాపం? ఉదయం నుండి ఏమీ తినలేదేమో, నీరసంతో అలా జరుగుండొచ్చేమో. అవును శ్రీవల్లి, కాలాన్న చెప్పినట్టు తను టిఫిన్ తినకుండా వచ్చుంటుంది, బీపీ డౌన్ అయి పడిపోయి ఉంటుంది, బహుశా అంతే అయి ఉంటుంది. ఎందుకు ఇలా ఓవర్ డైటింగ్ చేస్తావు? నీ వల్ల మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? సుబ్బు, ఫ్రూట్స్ ఉంటే తీసుకురావా. అలాగే బాబాయ్, ఫ్రూట్స్ తీసుకురావా. తంగచి, హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చాం? ఇప్పుడు ఎలా ఉంది? జ్వరం తగినాదా? ఏంది తంగచి మాట్లాడవు? భయమేస్తోంది లడ్డు. ఇంకా ఇలాంటివి ఎన్ని భరించాల్సి వస్తుందో ఏంటో. ఒక సమస్య నుంచి గట్టెక్కే లోపు ఇంకో సమస్య ఎదురవుతోంది. ఏమైనా తంగచి, హాస్పిటల్ ఏమైనా జరిగినాదా? అవును లడ్డు, శ్రీవల్లి వాళ్ళ నాన్నగారు అక్కడికి వచ్చారు. ఆయన అక్కడికి అనుకోకుండా వచ్చిన నా మనసు కది యాత్రుచకమని అనిపించట్లేదు. దాగుడు మూతల ఆటల ఆయన కనపడకుండా దాక్కున్నాను, అలసిపోతున్నాను లడ్డు. దేవుడు ఆడించే ఈ ఆట ఆడలేక అలసిపోతున్నాను. ఏంటయ్యా ఇది? ఏ తండ్రైనా తన బిడ్డకి చిన్నప్పుడే చెయ్యి పట్టుకొని ప్రపంచాన్ని చూపిస్తాడు, కానీ శ్రీవల్లికి అదృష్టం లేదు. ఎప్పుడు తనకి ప్రపంచం ఏంటో తెలిసిన తర్వాత తన తండ్రి వచ్చి ఆప్యాయంగా తల నిమురుతూ ఉంటే ఆ వ్యక్తి కన్న తండ్రి అని తెలియక ఎవరో బయటి వ్యక్తిలా ఆయన్ని చూస్తోంది. తండ్రి కూతుళ్ళిద్దరూ అపరిచితుల్లా మాట్లాడుకుంటుంటే అది చూసి ఏ తల్లైనా భరించగలదా చెప్పు. అమ్మా, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తంగచి ఒండి అయిపోతుంది కదా, ఫీల్ అవుతా ఉండది. అసలు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానని మీకెవరు చెప్పారు? అంటే ఆడపిల్ల పెళ్లి చేసుకుని భర్తతో కలిసి ఆతరాలు వీటికి వెళ్ళిపోతుంది కదా. ఆహా, అలానే ఏమైనా రూల్ ఉందా? మీకు మీరే అన్ని ఊహించేసుకుంటారా? చూడమ్మా, నేను పెళ్లి చేసుకున్నా సరే నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనమ్మా? మనల్ని ఎప్పుడు విడదీయలేరు. సుబ్బునే కాదు, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా మనల్ని దూరం చేయలేరమ్మా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఆ
సారీ సార్, నేను ఈ మాట మీకు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. నా మీద ఎంతో నమ్మకంతో మీరు ఒక పని అప్పగిస్తే ఇన్ని రోజులైనా మీ వాళ్ళ ఆచూకీ తెలుసుకోలేకపోతున్నాను. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా సతీష్. 23 ఏళ్ల క్రితం నా సీత నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్నా నేను ఆపలేకపోయాను. తను నా చుట్టుపక్కలే ఉండి నన్ను చూసుకుని ఆనందిస్తూ నాకు మాత్రం కనపడకుండా నన్ను బాధ పెడుతోంది. ఇది కదా నాకు అతిపెద్ద శాపం. ఆ దేవుడు శాసించిన జీవితాలు అయిపోయాయండి మావి. బాధపడకండి సార్, మీరిలా బాధపడ్డ ప్రతిసారి నేను మీ వాళ్ళని పట్టుకోలేకపోతున్నాననే గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి పోలీస్ ఆఫీసర్కి తన సర్వీస్లో సాల్వ్ చేయలేని ఒక కేసు ఉంటుంది సార్. నా విషయంలో మీ వాళ్ళని పట్టుకోలేకపోవడమే అన్సాల్వ్డ్ కేసు అయ్యేలా ఉంది, కానీ అది జరగకూడదని కోరుకుంటున్నాను సార్. నా సీత విషయంలో దేవుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీ ప్రయత్నం మీరు చేయండి. అలాగే సార్, మీకింకో విషయం కూడా చెప్పాలి. ఏంటది? మీ మీద హత్యా ప్రయత్నం జరిగిన కేసు కోర్టులో హీరింగ్కి వచ్చింది సార్. అంటే సారేమన్నా కోర్టుకు రావాల్సి వస్తుందా సతీష్ గారు? అవసరం లేదండి, నిందితులెవరూ పట్టుబడలేదు కదా. సస్పెక్టెడ్ లిస్టులో శ్రీవల్లి పేరును కూడా తీసేస్తున్నాం. తన పేరుని వెంటనే తీసేయండి. ఇంకెప్పుడు నాకు సంబంధించిన కేసులో శ్రీవల్లి అనే పేరు వినిపించకూడదు సతీష్. అలాగే సార్. నాకు తెలియకుండా అనుమానితుల్ని ఎవరిని మీరు కోర్టులో ప్రవేశపెట్టొద్దు. సరే సార్, నేను ఇక బయలుదేరుతాను. అలాగే. అమ్మా శ్రీవల్లి, ప్రియకేదో ఒంట్లో బాగాలేదన్నావు, ఇప్పుడు ఎలా ఉంది? తన మైండ్ కొంచెం డిస్టర్బ్ అయినట్టుందమ్మా. ఎగ్జామ్ ఫియర్తో ఓవర్ స్ట్రెస్ వల్ల అయ్యుంటుందని అనుకుంటున్నాం. అవునమ్మా, నేను అడగటం మర్చిపోయాను, నువ్వు కోదండ రామయ్య గారిని కలిసావా? లేదమ్మా, కలవలేదు. అదేంటమ్మా, నేను కలవమని చెప్పాను కదా. నువ్వు వెళ్ళగానే డాక్టర్ గారు రిపోర్ట్ గురించి మాట్లాడటానికి లోపలికి పిలిచారు. నేను డాక్టర్ గారితో మాట్లాడి బయటకు వచ్చి చూసేటప్పటికీ అక్కడ సార్ వాళ్ళు లేరు. అయ్యో అవునా, మళ్ళీ మీరిద్దరు ఒకరినొకరు కలుసుకోకుండా మిస్ అయ్యారన్నమాట. దాందే ఉందిలేమ్మా, ఒక మనిషిని కలవడం అనేది చాలా చిన్న విషయం, అందులో ప్రత్యేకత ఏముంది? లేదమ్మా, కోదండ రామయ్య గారంటే ఏమనుకుంటున్నావు? హీఈస్ వెరీ స్పెషల్. ఆయన్ని కలవటం అనేది నిజంగా ఒక అదృష్టమే. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక ఊరు మొత్తం ఆయన మాట వింటుంది తెలుసా. సుబ్రహ్మణ్యపురం తెలుసా నీకు? ఆ ఊరి ప్రజలందరూ ఆయన్ని గౌరవిస్తారు, అభిమానిస్తుంటారు. అంత పెద్ద హోదాలో ఉన్నా ఆయనలో ఇంత కూడా గర్వం ఉండదమ్మా. అలాగే ఎవరైనా కష్టాల్లో ఉన్నామంటూ ఏ సహాయం అడిగినా కూడా ఆలోచించకుండా చేసేస్తారు. ఆయనలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమిస్తారు, అది శత్రువైనా సరే. కొంతమంది అంతేనమ్మా, మంచి చేయటానికి పుడతారు, మంచికి మారు పేరుగా నిలుస్తారు. కొన్నిసార్లు ఎవరూ చేసిన తప్పు కూడా ఎంతటి శిక్షనైనా అనుభవిస్తారు. మనసులో ఎంత బాధ ఉన్నా భరిస్తూ పైకి నవ్వుతూనే ఉంటారమ్మా. అదేంటమ్మా, ఆయన గురించి నీకు మొత్తం తెలిసిందల్లా చెప్తున్నావేంటి? అభి, అదేం కాదమ్మా, అలాంటి స్వభావం కలవాళ్ళు ఎలా ఉంటారని చెప్తున్నానంతే. అవునా? అమ్మా ఇంకో విషయం, కోదండ రామయ్య గారికి నువ్వు చేసిన పాలతాలికలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం అన్నా చాలా ఇష్టం. అందుకే మీరిద్దరు ఒకసారి కలిస్తే బాగుంటుందంటున్నాను. ఒక నిమిషం అమ్మా. హలో, ఆ చెప్పు. చెరువు పూడిక తీయడానికి కూడా ఇన్ని రోజులు తీసుకుంటే ఎలాగండి? వర్షాలు పడడం అయిపోయిన తర్వాత మీరు పూడిక తీసినా రైతులకు ఉపయోగం ఉండదు కదా. అవును కదయ్యా, తొందరగా పని పూర్తి చేయండి. అలాగే, వస్తామయ్యా. సీత,
అయ్యయ్యో ఏంటిది దించు. నీకెన్నిసార్లు చెప్పాను బరువులు మోయొద్దని, పనివాళ్ళు ఎక్కడ? వీరయ్య సిటీకి వెళ్ళాడండి. భాగ్యమో మార్కెట్కి వెళ్ళింది. ఆండాళ్ళేమో నల్లాక్షకతో బయటికి వెళ్ళింది. అలాంటప్పుడు నాకు చెప్పొచ్చు కదా ఇలాంటి పనులని నువ్వు చేయడం ఏంటి? ఇలాంటి పనులు మీకు చెప్తే బాగోదండి. బాగున్నా బాగోకపోయినా నా సీత కోసం నేను ఏ పనైనా చేస్తాను. అవునా? సరే అయితే ఒక పని చేయండి. ఏం చేయాలి? పాల తాళికల పాయసం చేశాను, వెళ్ళి తినండి. అది కూడా ఒక పనే? అవును, నా కోసం మీరు చేయాల్సిన పని అదే. సరే, ఇంతకీ కడుపులో ఉన్న పాప పాయసం తిందా? మీరు మరి విడ్డూరంగా అడుగుతున్నారు. కడుపులో ఉన్న పాప ఎలా తింటుందండి? అయినా కడుపులో ఉంది పాప అని అంత ఖచ్చితంగా ఎలా అంటున్నారు? బాబు కూడా అయ్యుండొచ్చు కదా. లేదు, పాపే, నాకు తెలుసు. ఎలా తెలుసండి? నాకు పాపంటే ఇష్టం. నాకు పాపే పుడుతుందని నా మనసు చెప్తోంది. అవునా? పోన్లేండి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీ కోరికని మన్నించి పాపనే ఇస్తాడేమో. ఆల్రెడీ పాపకు నేను పేరు కూడా నిర్ణయించేశాను. అవునా? ఏం పేరండి? వల్లీదేవి అని పేరొచ్చేలా శ్రీవల్లి అని పెడదాం. శ్రీవల్లి శ్రీవల్లి అని మనం అంటూ ఉంటే సాక్షాత్తు ఆ దేవత మన ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. భర్తల బంధం పెళ్లితోనే ముడిపడుతుంది. కష్టాలొస్తేనే బంధం బరువు తెలుస్తుంది. కన్నీళ్ళొస్తేనే బంధం లోతు తెలుస్తుంది. బంధం ఎక్కడో మనకి పాప పుడితే శ్రీవల్లి అని పేరు పెడదామని మీరు అన్నారు. మీరు కోరుకున్నట్టుగానే మన అమ్మాయికి శ్రీవల్లి అనే పేరు పెట్టాను. మీ కూతురికి మీ వ్యక్తిత్వమే వచ్చిందండి. తనకి మీలాగే మంచి మనస్తత్వం, జాలి, దయ, క్షమాగుణం అన్నీ ఉన్నాయి. మీలాగే మొండిది కూడా. తను మీ కూతురు అని మీకు తెలియకపోయినా తన గురించి మొత్తం మీకు తెలుసు కదండి. మా నాన్న ఎవరు అని మీ గురించి అప్పుడప్పుడు తను అడిగినా, నేను కోపంలో ఒక మాట అన్నా బాధపడుతుందే తప్ప నాకు మాత్రం ఎదురు మాట్లాడదు. అంత గొప్పది మన కూతురు. సార్ ఫోన్ చేస్తున్నారండి. హలో సార్, చెప్పండి. సార్ అంటూ మాట్లాడుతుందంటే ఆయనే ఫోన్ చేసినట్టున్నారు. అమ్మా శ్రీవల్లి, నీకు అర్జెంటుగా ఓ విషయం చెప్పడానికి ఫోన్ చేశానమ్మా. చెప్పండి సార్. ఏంటది? అదేనమ్మా, నీ తప్పేమీ లేకపోయినా నీ మీద ఒక పోలీస్ కేసు పెట్టారు కదమ్మా. అవును సార్. ఆ విషయాలన్నీ ఫోన్లో మాట్లాడుకోవటం ఎందుకు? నేను ఇప్పుడు ట్యూషన్ చెప్పడానికి వస్తాను కదా, వచ్చాక మాట్లాడుకుందాం. శ్రీవల్లి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తోందా? అది కాదమ్మా, ఒక మంచి మాట ఎంత తొందరగా చెబితే అంత మంచిది. చెప్పండి సార్. నా మీద మర్డర్ అటెంప్ట్ చేసిన అనుమానితుల లిస్టులోంచి నీ పేరు తీసేస్తున్నట్టు ఏసీపీ గారు చెప్పారమ్మా. ఆ కేసు విషయంలో నేను అరెస్ట్ అయ్యి ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉన్న విషయమే నేను ఎప్పుడూ మర్చిపోయాను సార్. కేసేంటి? కేసు విషయంలో శ్రీవల్లి అరెస్ట్ అవడం ఏంటి? అయినా మీరు కేశవ అన్నయ్య ఉన్నారు, ఆ విషయాలన్నీ మీరు చూసుకుంటారు కదా. అంత జరిగిన తర్వాత కూడా నువ్వు మమ్మల్ని ఇంతగా అభిమానించడం నీ మంచి మనసుకి నిదర్శనమమ్మా. ఆ రోజు పోలీస్ స్టేషన్లో నువ్వు ఎంత నరకం అనుభవించుంటావో తలుచుకుంటే నాకిప్పటికీ బాధేస్తుందమ్మా.
అయిపోయిన విషయాల గురించి ఇప్పుడెందుకు సార్? అందరూ మంచి మనసుతో నన్ను అర్థం చేసుకున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంది? ఇంకెప్పుడు మీరు ఆ విషయంలో బాధపడకండి. సరేనమ్మా, నువ్వు తొందరగా ఇంటికి వచ్చేసే. అలాగే సార్. బయలుదేరతాను. ఎక్కడికి? అలా అడుగుతావేంటమ్మా? కోదండ రామేశ్వర వాళ్ళ ఇంటికి. వాళ్ళ మనదురాలకి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళాలిగా, టైం అవుతుంది. వస్తానమ్మా, బాయ్. ఆగు శ్రీవల్లి. కేసు పోలీస్ స్టేషన్ అని నేను బాగినప్పుడు అమ్మ విన్నట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక మీదట ట్యూషన్ చెప్పడానికి ఆ ఇంటికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా, ఈరోజు ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందమ్మా, అందుకే కొంచెం లేట్ అయింది. నువ్వు 8 గంటల కల్లా బోన్ చేసి టాబ్లెట్ వేసుకోవాలి కదా. నా గురించి పక్కన పెట్టి నీ గురించి చెప్పమ్మా. నాకేమిందని అలా అడుగుతున్నావమ్మా? నేను ఫైన్. నేను అడుగుతుంది నీ హెల్త్ విషయం కాదు, నువ్వు మా దగ్గర దాచిపెట్టిన విషయం గురించి. నేనేం దాచిపెట్టానమ్మా? నిన్ను అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో పెట్టిన విషయం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.